హలో అండి నమస్తే నేను సుజాత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను మళ్ళీ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే బూడిద గుమ్మడికాయ ఇప్పుడు ఇంకా ఈ సమ్మర్లో ఎక్కువగా ఎండాకాలంలో తింటే చలువ కదా ఇంకా మేమైతే సమ్మర్లో కనీసం రెండు మూడు సార్లు అయినా వండుకుంటాం అన్నమాట ఊర్లల్లో ఇట్లా మన ఊర్లల్లో ఎక్కువగా కాస్తూ ఉంటాయి బూడిద గుమ్మడికాయలు ఇంకా సిటీలో అంటే మనం కొనుక్కుంటూ ఉంటాము ఎక్కువగా వండుకోరు సిటీలో అయితే నాకు తెలిసి ఇంకా ఊళ్ళల్లో అయితే ఇంకా వాళ్ళకు ఎవరింట్లో వాళ్ళకి కాస్తాయి కదా మంచిగా కు ఒక గుమ్మడికాయని కొడితే ఒక ఇద్దరు ముగ్గురు తీసుకొని వండుకుంటారనమాట ఇంటి దగ్గర పక్కన వాళ్ళకు వాళ్ళకి వీళ్ళకి ఇస్తారు అయితే మాకు అత్తయ్య తీసుకొచ్చింది ఇంకా మేము ఈరోజు బుడిదు గుమ్మడికాయ కర్రీ చేశాను చాలా బాగుంటుంది ఇది మన ఒంటికి అయితే ఎండాకాలం తింటే చల్ల అన్నమాట అందులో ఇలా గుమ్మడికాయను కొట్టి ఇలా ముక్కలుగా కట్ చేసి నీట్గా వాష్ చేసుకోవాలి ఎందుకంటే కొడుతూ ఉంటే వస్తూ ఉంటే ఇసుక అనేది తగులుతుంది కదా కింద పడ్డప్పుడు అలా నీట్గా కడుక్కొని ఒక బౌల్లో వేసుకొని ఇందులో పెసర ఇదేంటి పెసరపప్పు కాదు శనగపప్పు అయినా చిక్కుడుపప్పు అయినా వేసుకొని వండుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా ఈరోజు అత్తయ్య చేస్తున్నారు గుడిది గుమ్మడికాయ ఇంకా శనగపప్పు వేసి కర్రీ చేస్తాను చాలా బాగుంటుంది అది ఇది ముందు ఒక బౌల్లో ఈ ముక్కలు వేసుకొని శనగపప్పు వేసి ఉడికించుకోవాలి మనం గ్యాస్ పైన పెట్టేసి ఒక పదిహేను ఇరవై నిమిషాలు ఉడికివ్వాలి ఎందుకంటే శనగపప్పు కదా త్వరగా ఉడకదు కుక్కర్లో పెట్టచ్చు కానీ ఈ గుమ్మడి ముక్కలు అనేటివి మెత్తగా అయిపోతాయి పప్పు కూడా మెత్తగా ఉడుకుతుంది కదా మనం మామూలుగా గిన్నెలనే గ్యాస్ పైన వండుకుంటే చాలా బాగుంటుంది ప్రెషర్ కుక్కర్లో పెడితే ఏంటంటే మెత్తగా ఉడికిపోతుంది అస్సలు బాగుండదు ఇంకా ఉడికిన తర్వాత ఇలా ఉడుకుతున్నప్పుడే మనం కొంచెం పసుపు వేసుకోవాలి ఎందుకంటే మంచి కలర్ వస్తుంది పసుపు వేయడం వలన ఇంకా ఈ గుడిది గుమ్మడికాయతో స్వీట్స్ కూడా చేసుకుంటారు కదా చాలామంది గుడ్ది గుమ్మడికాయ హల్వా ఇంకేంటి ఇట్లా అన్ని రకరకాల ఇదేంటి వడియాలు కూడా పెడతారు కొంతమంది మేమైతే ఎక్కువగా ఇలా కర్రీనే చేసుకుంటాము మాకు ఇయర్లీ ఫోర్ ఫైవ్ ఒక కాయల వరకు కాస్తుంది ఇంకా తెచ్చుకొని సమ్మర్లో ఎక్కువ సార్లు వండుకుంటూ ఉంటాము వారానికి ఒకసారైనా తింటాము ఈ సమ్మర్లో ఇలా పసుపు వేసి కలపాలి ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత ఇలా కిందికి పోతాయి ఇప్పుడు బౌల్ నిండా ఉన్నది కదా ఉడికిన తర్వాత కొంచెం ఇలా దగ్గరికి వస్తాయి అన్నమాట ఇలా గం గంట పెట్టి తిప్పకుండా ఇట్లా అనుకోవాలి ఎందుకంటే ముక్కలు అనేవి గుజ్జి అయిపోతాయి ఇది గట్టిగా ఉంది ఈ కాయ మాత్రం కొన్ని కొన్ని మెత్తగా ఉంటాయి ఇలా అనుకుంటూ కలుపుకోవాలి మధ్య మధ్యలో మూత పెట్టేస్తే ఒక పదిహేను ఇరవై నిమిషాలలో ఉడికిపోతుంది కర్రీ అయిపోతుంది రెడీ అవుతుంది ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత కొంచెం ఉప్పు కారం వేసుకోవాలి ఏంటంటే వాటర్ ఎక్కువగా పోసుకోకూడదు ఇందులో ఇందులోనే వాటర్ ఉడతాయి కదా ఇది ఏంటంటే జ్యూ ఇది వాటరే ఉంటుంది ఎక్కువ బూర్ది గుమ్మడికాయ అంటే వాటర్తోనే నిండి ఉంటుంది అందుకనే వాటర్ చూసుకొని వేసుకోవాలి కొన్ని వేసుకోవాలి అందులోనే వాటర్ ఉడుతుంది కాబట్టి ఇంకా మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం వేసుకోవాలి ఇలా ఉప్పు కారం కొన్ని వాటర్ పోసి కొంచెం పసుపేసి ఉడికివ్వాలి ముందు ఈ బూర్ది గుమ్మడికాయ ముక్కలు శనగపప్పు వేసి ఇంకా చిక్కుడుపప్పు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఇంకా చిక్కుడు పప్పుతో కూడా ఒకరోజు చూపిస్తాను ఏంటంటే చిక్కుళ్ళు మన ఊళ్ళో కాస్తాయి కదా అది లేకుండా షాప్లో కూడా దొరుకుతాయి మనకి ఇక్కడ చిక్కుడుపప్పు తెచ్చుకొని ఇలా చిక్కుడుపప్పు వేసి కూడా వండుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ కర్రీ ఇలా అన్ని ముక్కలు ఒకసారి కలుపుకోవాలి ఇంకా ఆల్మోస్ట్ ఉడికింది పప్పు మొత్తం ఉడికిపోయింది కొంచెం వేసరి ఉందనమాట అదంతా కొంచెం హై ఫ్లేమ్ పెట్టి ఆ వాటర్ అన్నీ పోవాలి ఇంకా ఉడికిపోయింది ఇప్పుడు ఈ కర్రీకి పోపు చేసుకోవాలి మనం ఇలా ఉడికిన తర్వాత పోపు చేసుకుంటేనే చాలా బాగుంటుంది బూడిది గుమ్మడికాయ కర్రీ ఇదేంటంటే ఎక్కువగా ఊర్లలో వాళ్ళకి తెలుసు సిటీస్లో చేసుకుంటారు కానీ చాలా తక్కువ చేసుకుంటారనమాట ఇలాంటి ఒకటి వెడల్పటి బౌల్ పెట్టుకోవాలి ఎందుకంటే దగ్గర కూర గిన్నె లాంటివి పెట్టుకుంటే ఈ ముక్కలన్నీ ఇలా మెత్తగా అయిపోతాయి కదా ఇలా వెడల్పి పెడితే మనం కలపడానికి చాలా ఈజీగా అనమాట ఇలాంటిది ఒకటి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఇంకా అన్నీ వేసుకోవాలి ఎండుమిర్చి మాత్రం కంపల్సరీ వేయాలి కరివేపాకు కూడా వేసుకోవాలి జీలకర్ర ఆవాలు ఇలా పోపు దినుసులు అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేయాలి మంచిగా ఇందులో ఒక ఆనియన్ కూడా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిగడ్డ ముక్కలు ఇంకేంటంటే ఎల్లిపాయ్ ఒక మొత్తం ఎల్లిపాయని ఒక గడ్డ తీసుకొని ఒలిచి ఇందులో వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీకి ఫ్లేవరు ఆనియన్ వెల్లుల్లి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు లేదు వేయలేదు వేస్తే మాత్రం చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది కొంచెం పసుపు వేసుకోవాలి పోపులో ఈ సమ్మర్లో మాత్రం మనకు చాలా చల్వ చేస్తుంది కూల్ కూల్గా అన్నమాట తింటే ఇంకా మీకు కూడా ఎప్పుడైనా వీలైనప్పుడు దొరికితే ఒకసారి వండుకొని చూడండి చాలా బాగుంటుంది ఇంకా ఇయర్లీ మేము చేస్తూనే ఉంటాం అన్నమాట ఇంకా అత్తయ్య వచ్చినప్పుడు అత్తయ్యే చేస్తారు ఎక్కువగా ఈ కర్రీ ఇలా మొత్తం మంచిగా ఫ్రై చేయాలి ఈ పచ్చిమిర్చి ఈ కాదు పచ్చిమిర్చి కాదు ఇదేంటి ఇందులో ఏం వేసినా మనము వెల్లుల్లి ఉల్లిగడ్డ ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేగాలి వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందాగా ఉడికించుకొని పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని కర్రీ మిశ్రమాన్ని మొత్తం ఇందులో వేసేయాలి తింటూ ఉంటే చాలా చాలా బాగుంటుంది ఇట్లా జ్యూసీగా ఈ పప్పు ముక్కలు పప్పును బాగా మెత్తగా ఉడకబెట్టుకోకూడదు అనమాట కొంచెం ఇలా ఉండాలి పప్పు పప్పుగా ఇట్లా పలుకు పలుకుగా ఉండాలి చాలా బాగుంటుంది తింటూ ఉంటే మనం ఇది వెయిట్ లాస్ చేసే వాళ్ళకి కూడా చాలా మంచి రెసిపీ అని చెప్పొచ్చు కొంచెం తిన ఫిల్లింగ్గా ఉంటుంది అన్నమాట పుట్ట ఆకలి పోయే త్వరగా ఇంకంతా మిక్స్ చేసుకోవాలి వాళ్ళు ఇందులో ఈ పోపులో ఇది కలిసేటట్టు మొత్తం మిక్స్ చేయాలి కొంచెం వాటర్ ఉన్నాయి కదా అది పోయేదాకా హై ఫ్లేమ్ పెట్టి ఒకసారి కుక్ చేయాలన్నమాట మనం మన ఇదేంటి పప్పు ఈ ముక్కలను మెత్తగా ఉడికించుకోకూడదు ముందే కొంచెం పలుకులు పలుక ముక్క మెత్త పడ మెత్త పడకూడదు అనమాట చూసుకుంటూ ఉడికించుకోవాలి ఓకే కర్రీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నేను కాఫీ పెట్టుకుంటున్నాను కాఫీ ముందు పాలు పోసి వెయిట్ చేసి అందులో కాఫీ పౌడర్ షు షుగర్ వేస్తే మనకి కాఫీ రెడీ కదా ఇంకా అప్పుడప్పుడు అలా ఎప్పుడో ఒకసారి కాఫీ తాగాలనిపిస్తుంది కదా అప్పుడు మాత్రం కంపల్సరీ పెట్టుకోవడమే మీరు కూడా పెట్టుకుంటారా మీకు కూడా ఇష్టమా ఇంకా ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి నేను పెట్టిన వీడియోస్ మీకు వెంటనే వచ్చేస్తాయి అప్పుడు నా రెగ్యులర్గా నా వీడియోస్ అన్నీ ఫాలో అవచ్చు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అన్నీ మంచి మంచి వీడియోస్ వస్తాయి శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఇలా వ్లాగ్స్ కానీ వస్తూ ఉంటాయి ఓకే మన కాఫీ రెడీ అయిపోయింది ఇలా సర్వ్ చేసుకొని అప్పుడప్పుడు మనము ఇలా తాగాలి ఇచ్చినప్పుడు పెట్టుకొని తాగితే చాలా బాగా అనిపిస్తుంది కదా ఓకే థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మళ్ళీ సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను బాయ్